ఐసిడిఎస్ కృతివేని బంటమిల్లి మండలాల అంగన్వాడి కార్యకర్తలకు పుచ్చిపోయిన కందిపప్పును ఇచ్చిన అధికారులు అంగన్వాడి కార్యకర్తలు మాకొద్దని మార్కెట్ యార్డ్ పిడిఎస్ పాయింట్ వద్ద నిరసన వ్యక్తం చేసిన అంగన్వాడి కార్యకర్తలు కృష్ణా జిల్లా బంటమిల్లి ఐడిఎస్ కృతివేని బంటమిల్లి మండలాల అంగన్వాడి కార్యకర్తలకు పుచ్చిపోయిన కందిపప్పును ఇచ్చిన అధికారులు జగనన్న పౌష్టిక ఆహార పథకం ద్వారా అంగన్వాడి పిల్లలకు బాలింతలకు గర్భిణీ స్త్రీలకు అందించవలసిన పౌష్టిక ఆహారంలో భాగంగా కుళ్ళిపోయిన కందిపప్పును మాకొద్దు అని పిడిఎస్ పాయింట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు కందిపప్పు సరఫరా చేయమని అంగన్వాడి కార్యకర్తలకు ఆదేశాలు ఇవ్వడంతో అంగన్వాడి కార్యకర్తలు కుళ్ళిపోయిన కందిపప్పు మాకొద్దని నిరసన వ్యక్తం చేశారు తంబు వేయడానికి ఈ రోజే ఆఖరి డేట్ అవడం వల్ల 1 గంట నుండి పిడిఎస్ పాయింట్ వద్ద ఉన్న పట్టించుకోని అధికారులు పిడిఎస్డిటి హజీవ్ని వివరణ కోరగా ఈ కందిపప్పు మా పిడిఎస్ నుంచి ఇవ్వలేదని రేషన్ డీలర్ల నుంచి వచ్చి ఉంటుందని పై అధికారులు తెలియజేశారు వాళ్ళ ఆదేశాలు ఇచ్చే వరకు మంచిగా ఇవ్వలేమని తెలిపారు దీంతో అంగన్వాడి కార్యకర్తలు మంచి కందిపప్పు ఇచ్చే వరకు కదలమని నిరసన తెలియజేశారు అయితే ఇప్పుడు ఏమంటున్నారంటే దాన్ని ఎక్స్చేంజ్ చేసుకుంటారని వస్తే ఇక్కడ మాకేం ఆర్డర్స్ లేవు మేము అది ఎక్స్చేంజ్ చేసి ఇవ్వడానికి మాకు లేదని అంటున్నారు ఆ డీలర్స్ నా డీలర్స్ దగ్గరే ఉంది డీలర్స్ దగ్గర తీసుకోమని చెప్తున్నారు డీలర్స్ దగ్గరికి వెళ్తే మాకు ఈ పప్పే ఇచ్చారు మీరు మీకు వచ్చిందే ఇది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు మేము న్యాయం కోసం ఇక్కడికి వచ్చామండి కనీసం ఇంతవరకు మేము 1 గంటకు వచ్చాము మాకు ఇంటి దగ్గర చిన్న చిన్న పిల్లలు వాళ్ళని కూడా అట్లా వదిలేసి వచ్చేసాను నేను కనీసం ఇది రెస్పాండ్ అయితే మాకు ఆర్డర్స్ లేవు మేము చేయడానికి మా చేతుల్లో ఏం లేదని చెప్తున్నారు కానీ మాకు మాకు న్యాయం చేయండి అసలు కందిపప్పు అది మీరు చూస్తే అసలు ఒక గర్భవతిలో బాలెన్స్ ఇచ్చేది నెక్స్ట్ జనరేషన్ అది ఒక జనరేషన్తో పోయేది కాదు ఆ జనరేషన్స్కి అలాంటి పప్పు ఇస్తారా మీరు దయచేసి దీనికి స్పందించి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుచున్నాము మా అందరి తరఫున మా అందరికీ ఆ పప్పు ఎక్స్చేంజ్ చేసి మంచి పప్పు ఇస్తే ఇదే లాస్ట్ డే మాకు ఇవాళ 15th మేము ఇవాళ తమ్ము వేయాలి 15th దాటితే అవ్వదు మా పొజిషన్ అది మీరు కొంచెం మమ్మల్ని దయచేసి అర్థం చేసుకోండి మేము అది ఎక్స్చేంజ్ చేసిస్తే మేము హ్యాపీగా ఫీల్ అవుతాం మా బెన్స్ వాళ్ళు హ్యాపీగా ఉంటారు ప్రెగ్నెంట్ లాక్టేటింగ్ ప్రీ స్కూల్ పిల్లలకి ఇవ్వాల్సింది అది ఇంతవరకు డిహెచ్ఆర్ఎల్ లేదు సొసైటీలోకి వెళ్ళేటప్పుడు మంచిగా వెళ్ళాలనే కదా ప్రభుత్వం ఇన్ని పథకాలు తీసుకొస్తుంది వైఎస్ఆర్ ఎస్పీ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కింద ఇన్ని సర్వీసెస్ ఇచ్చినప్పుడు క్వాంటిటీ కూడా కరెక్ట్ గాను క్వాలిటీ కూడా కరెక్ట్ గా ఉండేలా చూసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఇదే మా విజ్ఞప్తి థ్యాంక్ యూ జరిగిందండి ఇది మనము జనవరి నెలలో అది ఈ నెల ఐసిడిఎస్ కి కన్వర్ట్ చేశారండి ఐసిడిఎస్ కి కన్వర్ట్ చేయడం వల్ల డీలర్స్ మొన్న మే నెలలో మనకి కందిపప్పు గోడౌన్ లో పడేసి వెళ్ళిపోయారు వాళ్ళు అది 11 కందిపప్పు అండి అది ఈ నెల ఐసిడిఎస్ కి కన్వర్ట్ చేశారు మన గోడౌన్ నుంచి ఎటువంటి ఈ పప్పు వెళ్ళలేదండి మన గోడౌన్ లో మాత్రం అంత మంచి పప్పే ఉందండి అది అలా కన్వర్ట్ చేయడం వల్ల ఐసిడిఎస్ వాళ్ళకి డీలర్స్ వాళ్ళు ఇవ్వడం జరిగిందండి జనవరిలో మార్చి ఇచ్చామండి వీళ్ళకి ఇది డీలర్స్ దగ్గర ఉంది పిడిఎస్ పప్పు అది ఐసిడిఎస్ కి కన్వర్ట్ అయింది అన్నమాట ఈ నెల డీలర్స్ వాళ్ళకి ఇచ్చారు మన గోడౌన్ నుంచి మాత్రం ఎటువంటి చెడిపోయిన పప్పు ఇవ్వలేదండి ఆర్డర్స్ వచ్చిన వెంటనే పరిష్కరించడం జరిగింది పప్పు డీలర్ గారు అడిగితే అదే పప్పు ఉంది అదే మీరు కనబడాలని అన్నారని మేము ప్రస్తుతాల నుంచి ఈ రోజు వరకు ఆపేసామండి నిన్న కూడా వెళ్ళామండి 6 గంటలకి 6 గంటలకు వెళ్ళి 8 గంటల వరకు రేషన్ షాప్ దగ్గర ఉన్నామండి వెళ్తే ఈ పప్పు ఇస్తాము ఎమ్మెల్యే స్పాండ్లో ఈ పప్పే ఉందని చెప్పారండి అందుకని మేము తమ్మేయకుండా ఉన్నామండి ఈ రోజు లాస్ట్ డేట్ అండి మేము అట్లా నుంచి వచ్చామండి 1 గంటకు వచ్చామండి ప్రతిరోజు తిరుగుతూనే ఉన్నామండి తమ్మేయడం గురించి ఆ పప్పే తీసుకెళ్ళాలంటే మేము ఎలా ఇస్తామండి తమ్మేసారి సార్ అలాగే ఇస్తే మీరు తమ్మే చెప్పినారు కాబట్టి మీరు తప్పనిసరిగా తీసుకోవాల్సిందే అన్నారండి మళ్ళీ ఆ పప్పు తీసుకొచ్చి మార్చారండి ఇప్పుడైతే అసలు మార్చడం కుదరదు మేము తమ్మేయటం మానేసామండి ఒకవేళ స్కూల్స్ రన్ అవుతాయి కనుక అదే వండి పెట్టాలండి ఇప్పుడు లాక్డౌన్ కాబట్టి రాష్ట్రం ఇంటికి ఇస్తున్నామండి అయ్యడానికి కూడా లేదండి స్కూల్ పిల్లలు కూడా ఇంటికి ఇస్తున్నామండి అసలు పప్పు లేక ఇబ్బంది ఇప్పుడు వరకు రాసినప్పుడు ఆపేసామండి ఒకవేళ తంపేస్తే 3 కలిపి వచ్చేస్తాను అందుకని పప్పు వల్ల 3 కూడా వేయకుండా ఉన్నామండి ఈ రోజు రాష్ట్రాన్ని అన్నారని మధ్యాహ్నం వచ్చామండి ఇప్పుడు వరకు ఏమి రాసుకోండి గత నెలలో ఇది
జనవరి నెలలో వచ్చింది పప్పు ఇది. అప్పుడు మేము డీలర్ దగ్గరికి వెళ్ళి తమ్మేసేసరికి పప్పు బాగాలేదని చెప్పేసి మార్చాము. మారిస్తే మేడం గారు ఇక్కడ యార్డ్లోనే ఎక్స్చేంజ్ చేశారు. అదే పప్పు ఉంచి ఇప్పుడు మళ్ళీ రిటర్న్ 7వ నెల వచ్చింది. 7 నెలలకి ఆ పప్పు తీసుకుని మమ్మల్ని తమ్మేసి పప్పు తీసుకుని టీహెచ్ఆర్ ఇమ్మంటున్నారు. అదే పప్పు మేము తీసుకెళ్లి జనాలకు ఇస్తే ఒక గర్భవతి బాలుంటా తిని 3 to 6 ఇయర్స్ పిల్లోడు తిని వాళ్ళకి ఏదన్నా ఇబ్బంది వస్తే ఊళ్ళో జనంగా మేము ఫేస్ చేయాలి. అందుకే చెప్పేసి మేము తీసుకుంటలేదు. ఎందుకనంటే మొన్న రేషన్ షాప్ కాడికి వెళ్ళాం, వెళ్తే డీలర్ గారు ఏమన్నారు, మా చేతిలో ఏమీ లేదమ్మా, యార్డ్లో ఉంది పప్పు, అదే ఉంది, అది కూడా మేము తిరిగిచ్చిన పప్పే ఉంది యార్డ్లో, అదే అయితే మీరు వెయ్యండి అన్నారు. మేము ఒక్కసారి తమ్మేస్తే రైస్ నూనె పప్పు కూడా వచ్చేస్తాయి, అందుకే చెప్పేసి మేము తమ్మేయలేదు. ఇప్పుడు ఆ పుచ్చిపోయిన పప్పు అయితే మేము తీసుకెళ్ళమండి మేడం గారు మార్చి మరి ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Module High School, Nakaram. Admissions are in progress. Call 0402714689 and 0402714869.